24 అవర్స్ బాసాలమని కూడా అట్లే చేసుకోవచ్చు మనం. ఒక నెల వెనుక ముందు 6-7 నెలల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. చేస్తామని ఇప్పుడు ఊరంతా అన్నారు. మరి మనం దళితవాడు ఏమంటున్నాం? చేస్తామా? చేద్దామంటారమ్మా? ఇక చేద్దాం. అందరినీ సమతం చేసి, అందరినీ సమాధానం చేసి, రోడ్లు లైన్లు మంచిగా తీసి, ఫస్ట్ క్లాస్ చేసి, లెవెల్స్ అన్ని కలిపి ఏం చేయాలని దాన్ని ఎమ్మడవాడదు. అది ఊరైతుంది. ఈ ఊళ్ళో ఇంకో కథ ఉన్నది. దళితులే పేదరికం ఉన్నారు రాబాయి అంటే ఊరంతా బీసీలే. కొద్దిమందికి భూములు ఉన్నాయి, పోయి 20-30 కుటుంబాలు ఉండొచ్చు రెక్క భూములు. కానీ గడమలో ఎవరిది కూడా అంత పెద్ద గొప్ప సక్కదనమేం లేదు. ఓ కుంటే ఆయన వచ్చిండు, ఓ ఆయన ఇట్లా వచ్చిండు, ఓ ఆయన అట్లా వచ్చిండు. రకరకాల వడ్డోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు బాధలే ఉన్నారు. ఈ రకరకాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకుందాం. వాళ్ళకు కూడా కొంత ప్రేరణ మంచి చెడ్డ ఇచ్చి చేసుకుందాం. మనతో పాటు ఊరు కూడా బాగుపడుతుంది. ఇక మనకాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ ఊర్లో గవర్నమెంట్ జాగా ఒక 612 ఎకరాలు ఉండే. 612 ఎకరాల భూమి ఇచ్చినాం, సర్టిఫికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు. మరి దళితుల దగ్గర ఎంత ఉన్నది జాగా అంటే తక్కువ ఉన్నది, చాలా తక్కువ ఉన్నది. అట్లా ఉండదు కదా. మరి ఎక్కడ పోయింది జాగా? నేను మీ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చిన మొత్తం ఎవడెవడైతే కబ్జా పెట్టినోడెవడు, గుంజుకున్నోడెవడు, వాడేవాడు నవ నిర్మాణ సంస్థ వచ్చి వాడు 20 ఎకరాలు ఉన్నాడట. రకరకాలు ఉన్నాయి. దొంగ దొర మొత్తం బయట పెట్టాలి. ఇప్పుడు పెట్టి మన దళితులకు కుటుంబానికి ఎంత భూమి వస్తుంది? ఒక లెక్క తీశారు ఆఫీసర్లు, మీ కలెక్టర్ గారు తీయించారు. లెక్క ఏమొచ్చింది అంటే 49 దళిత కుటుంబాలన్నట్టు లెక్క వచ్చింది. కానీ అలా పెద్దగా ఉన్నారు, పెళ్లిలేని ఏరువాడరు, వేరే సంసారం అయిపోయింది, ఆయన కూడా కుటుంబం అయిపోయాడు. అట్లా లెక్క తీసినప్పుడు 76 కుటుంబాలు అవుతున్నాయి. 76 దళిత కుటుంబాలు మన లెక్క బాసాల మరెల. మరి 76 మందికి భూమి ఉందా? అందరికి లేదు. మరి పంచినప్పుడు ముందుగా దళితులకు ఇవ్వాలి, ఏం లేని వాళ్ళు కాబట్టి ఎందుకు ఇవ్వలే? అప్పుడు ఏం చేసారు ఆ దొరలు? వాళ్ళ కథ మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొక 100 ఎకరాలు వెళ్ళింది భూమి, ఇది ఎవరికి ఇవ్వకుంటున్నది? దాన్ని దళితులకే ఇచ్చుకుందాం మనం. 110 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఎంత ఉన్నది? ఒక 16 దళిత ఇండ్లకేమో మొత్తమే లేదని చెప్తున్నారు. ఏ భూమి లేదు, ఏం లేదు వాళ్ళకు, ఎక్కడ జాగలేదు. ఆ ఉన్నోళ్ళు ఎవరు? వాళ్ళకి ఎంత ఉన్నది? వాళ్ళకి ఇంకెంత కలుపుదాము? మొత్తమే లేని వాళ్ళు ఎవరు? వాళ్ళకెంత ఇచ్చుకుందాము? మొత్తం మీద కనీసం అందరికో ఎకరమో ఎకరంన్నరనో 2 ఎకరాలో కనీసం ఉంటట్టు. ఈ మిగిలిన ఇప్పుడు 100 ఎకరాలు ఏదైతే మన చేతులున్నదో అది, ఈ లెక్క తీస్తే దొంగ దొర బయటపడేది అదే వెళ్తుంది. అదే లేదు, నేను తీపిస్తా, మీరేం చేసేక్కర్లేదు. మొత్తం గజం గజం కొలిచి అసలు సంగతి ఏది, ఎవడు కబ్జా పెట్టండి, ఎక్కడన్నది. మీరు కూడా దీనిలో సహకారం చేయాలి. పాత మరి దళితులకు ఇచ్చిన భూములు దళితుల దగ్గరనే ఉన్నాయా? ఇంకేమన్నా కొట్టేసిండా? చట్టం అనుమతించదు. దళితుల భూమి ఇంకోటి తీసుకోవడానికి వీలు లేదు, వాళ్ళకే ఉండాలి. వాళ్ళకే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మనకు వ్యవసాయాలు చేయాలి మంచిగా ఫస్ట్ క్లాస్గా. మనం రైతులం కావాలి. ఎందుకు కామ చేత కామా? అయితాం కదా. అవి చూపెట్టాలి బాసాల మరిలా. కొత్త చరిత్ర ఇవ్వాలి ఇప్పుడు బాసాల మరిలా. అది జరగాలి. అది భూములు మీ కలెక్టర్ గారు మంచి ఆఫీసరు, మొన్ననే వచ్చింది, ఆమె కష్టపడుతున్నది. నేను అడిగి నువ్వు చేస్తామమ్మా అంటే గట్టిగా చేద్దాం సార్, వాళ్ళని బాగు చేయాలి, తప్పకుండా చేద్దామని చెప్పినారు. మీకు చేస్తాం ఆ పని. ది ఎగ్జిస్టింగ్ ల్యాండ్ విత్ దెమ్ విత్ ఇన్ వెల్ విత్ ఇన్ దేర్ పొజిషన్, ది ల్యాండ్ ఎన్క్లోజ్డ్ అండ్ ది ల్యాండ్ అవైలబుల్, ద హోల్ పీస్ షుడ్ గో టు ద దళిత్స్ ఓన్లీ, బికాజ్ దే ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. కాబట్టి మొత్తం జాగాను మన కనీసం మన 56 ఎకరాలు ఇంత ఉన్నట్టే ఉంది దళితులు దాని అంతకు మించి లేదు. మరి అట్లెట్లయితుంది? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.